పబ్లిక్ అంతా పండుగ పండ్లనే ఉన్నారు అప్పాలు చేవిళ్ళు సకిరాలు చేసే బిజీలు అమ్మలక్కలు ఆటలు కోసే కాడికి ఓవుడు కూర తెచ్చుడు మందు తెచ్చుకునే పనిలో మన వాళ్ళు దోస్తులంతా కలిసి పూర్సత్తుగా ముచ్చట్లు కొత్త బట్టలు పిండి వంటలు జమ్మి అలాయ్ బలాయ్ అంత కలిస్తేనే దసరా ఇది మనందరికి కానీ గులాబీ పాటలకు ఇంకో పండుగ కూడా ఉన్నది కొత్త పార్టీ పండుగే హే ఎక్కడిది గులాబీ కట్ అవుట్లు బ్యానర్లు ఫ్లెక్సీలు తోరణాలే దేశకి నేత దిల్దార్ సీఎం ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవ గౌరవ పతాక జే హో కేసీఆర్ అని పోటీలు పట్టి ఆపించిండ్రు లీడర్ల రూ రోడ్ల మీద ఏడో చూసినా ఇవే జాతీయ పార్టీ పెడుతున్నామని అందరూ కిరక కావాలే కదా మరి ఇక టిఆర్ఎస్ భవన్ కాడ చూడండి మంచిగా రంగులు వేసిరు చెట్లు నున్నగా వేసిండ్రు దసరా నాడు పగచీలు ఒకటి గంట పంతొమ్మిది నిమిషాలకు ముహూర్తము ముందే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమైన లీడర్లు గులాబీ భవన్కు వచ్చి జాతీయ పార్టీ పెట్టాల్సిందే అని తీర్మానం చేస్తారు అందరు అడుగుతారు కదా అని సార్ సరే అని ప్రకటిస్తాడు పార్టీ పేరు చెప్పేస్తాడు అంతే ఇక పటాకులు గాలుస్తారు మిఠాయిలు వంచుతారు ఎగురుడు కూడా జోరు ఉంటది కారోలకు ఇదే దసరా దీవెల సంక్రాంతి కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కుట్ర రాజకీయాలని అంతం చేయాలి అంటే కేసీఆర్ గారే సరైనటువంటి నాయకుడు అన్నటువంటి భావన ఈ రోజు భారతదేశ ప్రజల్లో వచ్చిందని నేను ఢిల్లీకి వస్తానికి పార్టీ పెడుతున్నా మీరంతా మా కాడుకు వచ్చి చూడరని పార్టీ లీడర్లకు దళిత సంఘాలు రైతు సంఘాల లీడర్లకు సీఎం సరే ఫోన్లు చేస్తే చూస్తామన్నారట ఏ వచ్చేది రాంది ఇంకా నిక్రంగా తెలుస్తలేదు కానీ పబ్లిసిటీ కోసం మాత్రం అస్సలు తగ్గుతలేరు రేపు దేశం అంతా ఇంగ్లీష్ హిందీ తమిళ మలయాళ కన్నడ పంజాబీ రాజస్థానీ గుజరాత్ పేపర్ అన్ని గుత్తకు మాట్లాడుకురాట అడ్వర్టైజ్మెంట్ ఇస్తానికి టీవీలు కూడా బుకింగ్ చేసుకున్నారట ప్రకటనల పేరు మీద హీ ఒక్కనాడే టీఆర్ఎస్ పార్టీ రేపటికెళ్ళి బీఆర్ఎస్ ఇంకోటో ఏదో ఒకటి కొత్త పేరుతో నిల్వాల్సిందే కేసీఆర్ సార్ జాతీయ పార్టీ అధ్యక్షుడు పార్టీ వాళ్ళు జాతీయ పార్టీ లీడర్లు కిందు జాతీయ పార్టీ కార్యకర్తలు ఏం చేసినా ఏం మాట్లాడినా దేశం వల్లనే